నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్ కు స్వాగతం. భారతదేశ చరిత్ర 3 భాగాలుగా విభజించబడింది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. దీనిలో ఆధునిక భారతదేశ చరిత్రలోని అన్ని అంశాలను పార్ట్ 1 నుండి పార్ట్ 100 వరకు మీకు అందించాము. ఈ వీడియో నుండి ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలైన సింధు నాగరికత, వేదకాలం, జ్ఞానోదయ యుగం, మౌర్యులు, గుప్తులు, హర్షవర్ధనుడు, పరివర్తనా కాలం, చరిత్ర పూర్వయుగం ఒక్కొక్కటిగా మీకు అందిస్తాము. దీనిలో మొదటి అంశమైన సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలను ఈ పార్ట్ 101లో నేర్చుకుందాం. సింధు నాగరికత. భారతదేశ మూల నాగరికతగా దేనిని పేర్కొంటారు? సింధు నాగరికత. భారతదేశ మూల నాగరికతగా దేనిని పేర్కొంటారు? సింధు నాగరికత. సింధు నాగరికతకు సమకాలీకంగా ప్రపంచంలోని ఇతర నాగరికతలు ఏవి? మెసపటోమియా నాగరికత, చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, క్రీట్ నాగరికత. సింధు నాగరికతకు సమకాలీకంగా ప్రపంచంలోని ఇతర నాగరికతలు ఏవి? మెసపటోమియా నాగరికత, చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, క్రీట్ నాగరికత. సింధు నాగరికతను మొట్టమొదటిసారిగా 1826లో పేర్కొన్నది ఎవరు? చార్లెస్ మాజిన్. సింధు నాగరికతను మొట్టమొదటిసారిగా 1826లో పేర్కొన్నది ఎవరు? చార్లెస్ మాజిన్. 1831లో సింధు నాగరికత గురించి పేర్కొన్నది ఎవరు? అలెగ్జాండర్ బెర్నర్స్. 1831లో సింధు నాగరికత గురించి పేర్కొన్నది ఎవరు? అలెగ్జాండర్ బెర్నర్స్. వాయవ్య భారతదేశంలో రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత ఏది? సింధు నాగరికత. వాయవ్య భారతదేశంలో రైల్వే లైన్ నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత ఏది? సింధు నాగరికత. హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినది ఎవరు? దయారాం సహాని. హరప్ప ప్రాంతంలో త్రవ్వకాలు జరిపినది ఎవరు? దయారాం సహాని. ఈ నాగరికతకు సింధు నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది? ప్రధాన పట్టణాలు సింధు నదికి ఇరువైపులా ఉండుట చేత. ఈ నాగరికతకు సింధు నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది? ప్రధాన పట్టణాలు సింధు నదికి ఇరువైపులా ఉండుట చేత. ఈ నాగరికతకు హరప్ప నాగరికత అనే పేరు పెట్టింది ఎవరు? సర్ జాన్ మార్షల్. ఈ నాగరికతకు హరప్ప నాగరికత అనే పేరు పెట్టింది ఎవరు? సర్ జాన్ మార్షల్. దక్షిణాసియాలోని మొట్టమొదటి పట్టణాగరికతగా విశిష్ట స్థానం పొందిన నాగరికత ఏది? సింధు నాగరికత. దక్షిణాసియాలో మొట్టమొదటి పట్టణ నాగరికతగా విశిష్ట స్థానం పొందిన నాగరికత ఏది? సింధు నాగరికత. సింధు నాగరికత ఏ యుగానికి చెందింది? కాంస్య యుగం. సింధు నాగరికత ఏ యుగానికి చెందింది? కాంస్య యుగం. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? అక్టోబర్, ఏప్రిల్, రబీ సీజన్. సింధు ప్రజలు వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? అక్టోబర్, ఏప్రిల్, రబీ సీజన్. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ఏది? బార్లీ. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట ఏది? బార్లీ. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? గుజరాత్లోని రంగ్పూర్, లోథాల్. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? గుజరాత్లోని రంగ్పూర్, లోథాల్. సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? ఇనుము. సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? ఇనుము.
ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి వీటిని లైక్ చేయండి మరియు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.